ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది మ్యాటర్ తెలిస్తే మూర్చ నీకు వస్తుంది సార్ ఇది మామూలు రాకిరేక్ కాదు ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇది మన గుడే కదా అవునమ్మా ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఇత్తనాలు ఏరుకున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ కూడానో తోపించాను ఇది మన ఊరి అభయ దుర్గాదేవికుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధినిక్షేపాలున్నాయి ఈ విషయం గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది అదే మనం తవ్వుకుంటే బోల్డ్ గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవరికీ తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాటా గురించి చెప్తాను విను మైండ్ నాది గనక 75% నాకు మట్టి పని నీది గనక 25% నేను నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ అంత ఆనందం చూసే మా బావ కళ్ళలో నువ్వు పర్సనేజ్ చెప్పగానే మా బావ కళ్ళలో చింతరపులు చూస్తున్నాను నన్ను చూస్తావే లే చూసారా చూడు సార్ నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకుంటాయి 50-50 ఓకేనా సార్ ఒరే ఆ కత్తి దేవరా గురుగారు ఒకసారి రండి ఈ కత్తి 3 అడుగులు 3 3 3 6 6 అబో 6 అడుగులు పైనే ఉన్నావే ఏంటి సార్ కొలతలు దేనికి అంటే మా బావ కళ ఆనందం చూడటానికి నీ ఎవరి కొలతలైనా ఎలాగ తీసుకుంటాను కప్పెట్టడానికి వద్దు సార్ వద్దు సార్ 4 సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేశాను నాకు 4 రాళ్లు మిగలాలిగా నాకు 25% మీకు 75% బావ ఈ బేరం బాగుంది ఒప్పేసుకో నువ్వు తుడుచుకో అరే చెప్ బావకు బిజినెస్ తెలియదు అనుకున్నావురా ఏంది ఆఫీసర్ నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత్ ఆద్మీని కాదు చెమట దుడుచుకో అరే తుడుచుకోవాయా నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు ఆ తప్పు నేను చేయదలుచుకోలే చాలా తలకాయ నాకు తాలరా బారాన బాడి నువ్వే ఉంచుకో దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు బాడి తీసుకుపోండి తీసుకెళ్ళండి నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి రోజు భక్తులు వస్తారు వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి ఏంటి దించేది కూర్చోపీకేసిన తీసి కాదు గుడిలో గుణపొందించడం అంటే ఆస్తి కలిసి వస్తుందంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయనికైనా ఎనకాడదు జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను ముగిస్తా అంటే ఏంటి పంచాక్షరిని చంపేస్తావా అన్నా వద్దన్నా పంచాక్షరి ఊరంతా పూజించే దేవత అన్నా ఆ దేవజోలికి మాత్రం మనం పోవద్దన్నా నా మాట వినన్నా పంచాక్షరిని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే దిగండి సార్ నమస్కారం సిద్ధార్థ్ గారు శుభమస్తు నమస్తే సిద్ధార్థ్ గారు శుభమస్తు బాగున్నారా సార్ మాకేమీ తక్కువరా నోరు మెదిపితే నవరత్నాలు కాలు కలిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు అయితే మేమేమి ఒక్కర్లేదన్నమాట ఇల్లు బాగుందా సార్ దివ్యంగా ఉందిరా నమస్కారం గురుజీ మా బావగారు మా అక్కయ్య గారు సీతారాములా లేరు లేరని మీరే అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు ఆ మాటకు వస్తే నక్షత్రాలు నా నేస్తాలు తిథులు నా అతిథులు పంచాంగం ఈ పంచ గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలి మన్నించండి మీరు కూర్చోండి గురు కూర్చోండి
ఇప్పుడు చెప్పండి. చెప్పరా? శంకుస్థాపన, గృహ ప్రవేశమా, పెళ్ళ శోభనమా, షష్ఠి పూర్త, చిటికెలో చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం, ఏమిటా శుభం? శుభం శుభం కాదు, అశుభం. ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి. చంపడం ఏమిటి, దుర్ముహూర్తం పెట్టడం ఏమిటి? ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? పంచాక్షరి. ఏమంటున్నావురా? దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావేమిటిరా మూర్ఖుడా? నా జీవితంలో ఇప్పటి వరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు కూడా నన్ను అడగలేదు. అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది. మా బావ హ్యాండ్ చాలా మంచిది. ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి, నీ సిద్ధాంతమే మారిపోద్ది. మందప్పు చెప్పించానంటే శ్మశానంలో వెళ్లి పడతావు. నాకు ఆగ్రహం తెప్పించకు, భూగ్రహం మీద లేకుండా పోతావు. నా వల్ల కాదు. సిద్ధాంతి, నాతో రాద్దాంతం వద్దు. 10 నిమిషాలు టైం ఇస్తా, దుర్ముహూర్తం కట్టు, లేదంటే మా వాళ్లకు 10 సెకండ్లు టైం ఇస్తా. సిద్ధాంత్ గారి కత్తి పొడుస్తా, నొప్పేద మెత్తగా గొంతు చంపేస్తాపోతారా? ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ మా బావకళ్ళలో ఆనందం చూడాలి. కూర్చో. అంటే దాని అర్థం కింద కూర్చోమని. కూర్చో. పంచాక్షరికి పూజలు పునస్కారాలు భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా. ఆ కేతువే ఇప్పుడు నీచ స్థితిలో ఉంది. అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు. పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగే ఛాన్స్ ఉంటే చాలు, ప్రమాదం నేను సృష్టిస్తా. వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యమగండ కాలం. పంచాక్షరికి ఏదైనా కీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి. క్షణం అటు ఇటు అయినా మాడి మస్ అయిపోతాడు. పసుపు కుంకుమలు కావురావి, పసుపులో గంధకం కలుపుతుండ్రు. పంచాక్షరి, ఈ గంధకం కలిసిన పసుపుతో దగదగా మెరిసిపోయి భగభగా మండిపోద్దిరా. అన్నా వద్దన్నా, పాపమన్నా, ఆ మంచి చంపొద్దన్నా, దేవత అన్నా. చెప్తా ఒకసారికి నా మాట విన్నా, పంచాక్షరికి చిన్న పాపం ఉందన్నా. అది కాదురా, నువ్వెక్కు నువ్వెక్కు చెప్తా. ఎక్కరా. అన్నా నేను చెప్పేది విన్నా, పంచాక్షరి దేవతన్నా, ఆమె చంపద్దన్నా. నిజమన్నా, దేవతే. పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి. చిన్నప్పుడు నాకు జబ్బు చేసినప్పుడు అందరూ చచ్చిపోతాడన్నారు, కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానని చెప్పిందన్నా. నిధి కోసం నానే వాళ్లను కూడా చంపేస్తా. Oh.
పంచాక్షరి చనిపోతుంది. అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించు. ముత్తైదులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా. అజయ్ గారు మన్ని చూస్తాడు, విషయం ఊళ్ళో చెప్పేశాడంటే మనకి ప్రమాదం. పోయి పట్టుకోండిరా, పరిగెత్తండి. అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం. గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి, దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేయిద్దాం. గుడికెళ్ళిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతున్నారట. ఊళ్ళో జనం గుడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. రెండు చూద్దాం. రోజున గుడికిపోయిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతుంటారు. పంచాక్షరి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం పట్టుకుంది. గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది. ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు. బయటి వాళ్లు మన ఊర్లోకి రానీకి భయపడుతుండ్రు. అందుకే కొంతకాలం పూజలు ఆపేద్దాం. అదేమిటయ్యా, పూజలు ఆపేస్తే ఎలా? పంతులు గారు, లేదంటే మన ఊరు శ్మశానమవుతుంది. నేను చెప్పేది మన మంచి కోసం. చస్తారా? కొంతకాలం గుడిని మూసేయండి. ఏంట్రా, ఏమైంది అన్నా? నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోట మొదలు పెట్టావన్నా. గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద అరుపులు, కేకలు. గుళ్ళో కాలు పెట్టాలంటేనే భయం వేస్తుందన్నా. అవునన్నా, మేం చెప్పేది నిజం. గుళ్ళ నిత్తోటం అంటే చాలా కష్టం. మా మాట నమ్మన్నా. నిధి కోసం ఎలాంటి రప్పించాలో వాణ్ణి రప్పిస్తా. నచ్చావురా, నేను శక్తులతో చేయలేని పని లేదు. నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు. పంచాక్షరిని చంపావు, గుడిని మోహించావు. మంచి పని మధ్యలో ఆపవచ్చు, కాని చెడు సగంలో ఆపకూడదు. నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుద్ది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే. ఈ గుడి మండపంలోనే పుట్టింది, అమ్మవారిని ఆరాధిస్తూ పెరిగింది, చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. వెళ్దాం పద. తాతయ్య,
తాతయ్యా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదూ. అవును బాబు, అచ్చం నా బిడ్డలాగే ఉంది. కానీ కాదు మామయ్య, ఈ అమ్మాయి పేరు హనీ, హైదరాబాద్ లో పరిచయమైంది. అలాగా పదమ్మా, లోపల పద, లోపల పదండి. రండి 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 అమ్మా. శ్రీరామ్, పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీ అమ్మాయ. పాపను మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా. మీ నాన్నగారి పేరేంటి? సూర్యనారాయణ పటేల్. సూర్యనారాయణ పటేల్? ఒక్క నిమిషం అమ్మా. ఈ ఫోటో చూడమ్మా. మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఇందులో మీరున్నారు. మీ నాన్నగారు సోయాన నా అన్నయ్యమ్మా. అంటే ఇంతకాలం మీరు? అవునమ్మా, నీ అనుమానం నిజమే. మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను. ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను. అది తెలిసి ఆ గొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాని మాట్లాడుతుంటే వాళ్ల ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు. ఈ పరిస్థితి కారణమై నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా. బాబాయ్. అవునమ్మా, ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్యా పిల్లలతో ఏ ఊరో వెళ్లిపోయాడని తెలిసింది. తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. ఏంట్రా ఇది? ఏంట, కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్కి ఇస్తే కరప్షన్ ఫండ్, లంచం. పనేంటి? నా రాణి కనిపించటం లేదు. రాణి అంటే కూతురా కుక్క పిల్ల? కుక్క పిల్ల కాదు, ఆడపిల్ల. పేరు మిత్రవింద, వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుందుకు దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. సరే, ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాల సార్? ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి, నా రాణి, నా రాణి నా ముందుండాలి సార్. ఏవ్రా, నేను నీకంటే పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్, కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి సార్, వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతామట, తీసుకున్నావు రెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయపూర్ వెళ్ళు. అమ్మా స్వామి, స్వామి మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణి గారు కనపట్టలేదు స్వామి, ఎక్కడుందో చెప్పండి స్వామి. రే జంబో జట్మాలని ఇత్తడైపోయి నేను ఎడుతుండే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తున్నారా? నన్ను వదిలేరా? ఇప్పుడు నా గతి ఏంటి స్వామి? నా గతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు ఫ్లాష్ బ్యాక్, రాణికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగదీరా, ఉంచుకో వాడుకో. సినిమాకా చెప్పారా స్వామి? అమ్మా